నేను ఎన్డీఏలో జాయిన్ అవుతాను, ఎందుకంటే 24 సీట్లు వచ్చేది అట్లీస్ట్, 25 కూడా వచ్చేస్తాయి. కాబట్టి నన్నే మీ పార్టీలో అంటే ఎన్డీఏలోకి చేర్చుకోమని అడుగుతారా? లేదు అంటే ఎక్స్టర్నల్గా మరి మీదేమో కాస్త హిందూ భావజాలం ఉన్న పార్టీ, మాది క్రిస్టియన్ భావజాలం ఉన్న పార్టీ. అఫ్కోర్స్ అందరూ అంటుంటారు, మరి విభిన్న ధృవాలుగా మరి ఉన్నాం కాబట్టి మేము చేరితే ఇబ్బంది ఉంటుంది. అంచేత ఆ 25 మందిని, నెగ్గిన 25 మందిని, 26 లేవు కనుక మీ బాంచందొరలాగా కాల్మొక్త అన్నట్టు మీకే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తారా? చూడాలి. బట్ ఎన్ని చెప్పినా, ఎంత ప్రాధాన్యపడ్డా, ఆ న్యాచురల్ అలయన్స్ అనేది యువజన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్భవించిన, మరి కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ మరి కొల్లగొట్టిన, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని కొల్లగొట్టిన ఆ పార్టీతో కలయిక ఉంటుంది అనుకోవటం కల్లా? అప్పుడప్పుడే మా దాంట్లో ఓకే, సాయిరెడ్డి గారి ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారిని తీసేస్తున్నారు కాబట్టి, ఈయన ఫైనాన్షియల్ విజార్డ్ కాబట్టి, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు.